మరి ఒకసారి మీ అందరికీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్. ఈరోజు మీటింగ్లో మనకి ఓన్లీ ఇంట్రడక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్ చదవాలి, ఇంకా మీకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ మీటింగ్ ఉంటుంది. వచ్చే వారం నుంచి ప్రతి వారం, ఏ వారం అనేది నేను ఇంటిమేట్ చేస్తాను, మ్యాక్సిమం సండే ఈవినింగ్ ఉండేటట్టు చూస్తాను. మిగతా రోజుల్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి సండే ఈవినింగ్ ఏ టైం ఉంటుంది అనేది మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాము. వారానికి ఒకసారి ఇలా జూమ్ మీటింగ్ ఉంటుంది. ఈ జూమ్ మీటింగ్లో మీరు మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. వచ్చే వారం నుంచి మనం సబ్జెక్ట్స్ వైజ్గా వెళ్తాము, ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి అని. ఇప్పుడు జనరల్గా ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాము. అందుకంటే ముందుగా జస్ట్ నా ఇంట్రడక్షన్ చెప్తాను. దాదాపు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను పర్సనల్గా మాట్లాడిన వాళ్ళే, పర్సనల్గా తెలిసిన వాళ్ళనే, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని యాడ్ చేశాను. బయోడేటా ఫామ్స్ పెట్టమన్నప్పుడు ఫస్ట్ 10 మందికే అనుకున్నాము, కానీ కొంతమంది రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడటం వలన 20 మందికి అనుకున్నాము. 20 మంది అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలామంది బ్రతిమలాడుతూ ఉన్నారు, మమ్మల్ని కూడా యాడ్ చేయండి, మేము కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం, ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నాము అని. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంటు 25 మంది మన గ్రూప్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. ఈ 25 మందిలో ఎవరైతే సీరియస్గా నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి 1 ఇయర్లో జాబ్ వచ్చింది, అది నేను షూరిటీ ఇవ్వగలను. మొట్టమొదటి రోజు మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో చివరి వరకు అంతే ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు 1 ఇయర్లో జాబ్లో ఉంటారు, అది నేను నమ్మకం ఇవ్వగలుగుతాను 100%. అది మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ తర్వాత నా మీద నమ్మకం ఉండాలి మంచిగా గైడెన్స్ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, కష్టపడి చదువుకుంటాను జాబ్ తెచ్చుకుంటాను అని. నేను దారి చూపించటమే, ఆ దారిలో వెళ్ళేది మీరు. ఎటు వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్తాను, అది మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా మనకి 15 మినిట్స్లో ఈ మీటింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తున్నాను. మెయిన్గా నా గురించి చెప్తాను, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎలా జాబ్ తెచ్చుకున్నాను, ఎంత టైంలో అనేది జస్ట్ ఒక 2 మినిట్స్లో చెప్తాను, మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి. నేను బీఫార్మసీ లాస్ట్ ఇయర్ నుంచి జనరల్గా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని, సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదు, జనరల్గా ప్రిపేర్ అయ్యాను. ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలని తెలుసుకుంటూ ఉన్నాను. ఎంఫార్మసీకి వెళ్ళిన తర్వాత ఎంఫార్మసీ క్లాసెస్ అటెండ్ అవుతూ మార్నింగ్ టైము ఈవినింగ్ టైంలో నాగార్జున యూనివర్సిటీలో లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని. ఆ లైబ్రరీకి వెళ్ళి అలా చదువుకోవటం వలన తర్వాత ఎంఫార్మసీ అయిపోయిన వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఒక 6 మంత్స్ ఫ్రీ కోచింగ్ ఉంటే దానిలో జాయిన్ అయ్యాను. అక్కడ చెప్పింది ఏం లేదు, సొంతగా ప్రిపేర్ అయ్యాము, పర్సనల్ గైడెన్స్ తీసుకొని అలా ప్రిపేర్ అయిన తర్వాత ఒక 6 మంత్స్లో నాకు జాబ్ వచ్చింది దేవుని కృప వలన. కాబట్టి మీరు కూడా సీరియస్గా ఎప్పుడైతే ప్రిపరేషన్ మొదలు పెడతారో అప్పటి నుంచి 1 ఇయర్ చాలు, సీరియస్గా ప్రిపేర్ అయ్యేది 1 ఇయర్ చాలు, మీకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 1 ఇయర్లో జాబ్ వచ్చిద్దా అని చాలామంది అనుకుంటారు, కానీ నేను చెప్తాను, చాలామంది మన నోటిఫికేషన్ లేవు, ఎక్కడున్నాయి జాబ్స్ పడట్లేదు అంటారు. నేను మీకు షూరిటీ ఇస్తున్నాను, వారానికి ఖచ్చితంగా 2-3 నోటిఫికేషన్లు మీకు ఉపయోగపడేవి నేను గ్రూప్లో పెడతాను. 2-3 నోటిఫికేషన్లు మీకు ఖచ్చితంగా గ్రూప్లో పెడతాను. ఆ 2-3 నోటిఫికేషన్లు సంవత్సరం మొత్తం మీద వారానికి అట్లీస్ట్ మినిమం 2, మ్యాక్సిమం ఎన్నైనా అవ్వచ్చు, మినిమం 2 అంటే నెలకే 8 నోటిఫికేషన్లు అవుతాయి. 12 నెలల మీద మీకు దాదాపుగా సుమారుగా 100 నోటిఫికేషన్లు ఈ సంవత్సరంలో, 100 నోటిఫికేషన్లు మీరు ఎలిజిబిలిటీ ఉన్నవి నేను మీకు చెప్తాను. ఈ 100 నోటిఫికేషన్లకి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని కష్టపడి చదువుతూ ఉంటే ఈజీగా జాబ్ వచ్చింది. మన స్టేట్ గవర్నమెంట్ జాబ్లో చూసుకున్నప్పుడు మీకు 2-3 సంవత్సరాల వరకు జాబ్స్ అనేవి కనిపించవు. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు టార్గెట్ ఇస్తాను, తర్వాత ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మీరు లెక్కేసుకోవచ్చు. అన్న మీరు 100 నోటిఫికేషన్లు మాకు పెట్టలేదు అని మీరు అడగచ్చు, నేను దానికి 100% షూరిటీ ఇస్తాను. వారానికి 2 నోటిఫికేషన్లు ఖచ్చితంగా మీకు ఉపయోగపడేవి చూసి అన్ని వెబ్సైట్లు చూసి పెడతాను. నేను 6 మంత్స్లో ఎలా మీరు 1 ఇయర్లో ఎలా జాబ్లో ఉండొచ్చు అని ఒక డౌట్ రావచ్చు, నేను చెప్తున్నాను. నేను అప్లై చేసింది ఈ జాబ్కి ఎంటీఎస్ మెసెంజరు కేటగిరీలో ఒకటే ఉంది ఆల్ ఇండియా వైడ్గా. నోటిఫికేషన్ వచ్చింది 2018 జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది. అందరూ డేట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి, అంటే
బట్టి పట్టమని కాదు, జస్ట్ ఒక అండర్స్టాండ్ చేసుకోండి. 2018 జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది, 2018 మార్చిలో ఎగ్జామ్ జరిగింది, ఏప్రిల్లో రిజల్ట్ వచ్చింది, 2018లోనే ఏప్రిల్లో 25వ తారీఖు నాకు జాబ్ కన్ఫామ్ అయింది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి జాబ్ కన్ఫామ్ అయ్యే వరకు ఎంత టైము, ఖచ్చితంగా 4 నెలలు, 4 నెలలు కూడా కాదు 3 నెలలే ఖచ్చితంగా చూస్తే. జనవరిలో నోటిఫికేషన్ లాస్ట్లో, మార్చ్ ఏప్రిల్లో జాబ్ జాయినింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్. కాబట్టి 3 మంత్స్ 4 మంత్స్లో జాబ్లో ఉండవచ్చు. ఎప్పటి నుంచి మీకు హాల్ అప్లై చేసింది, హాల్ టికెట్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ రాసే వరకు మీరు కష్టపడి చదివితే 3 మంత్స్లో 4 మంత్స్లో జాబ్లో ఉండొచ్చు. కాబట్టి ఒక 6 మంత్స్ మీ ప్రిపరేషన్కి ఉంటుంది, ఒక 6 మంత్స్ మీరు అప్లై చేయడానికి, ఎగ్జామ్స్ రాయడానికి, సెలెక్షన్ అవ్వడానికి ఒక 6 మంత్స్ సరిపోతుంది. 1 ఇయర్లో కూడా ఖచ్చితంగా జాబ్లో ఉంటారు మీరు. మీకు మెయిన్గా ఆల్రెడీ చెప్పాను ఈ గ్రూప్ గురించి, వాట్సాప్లో పెట్టాను, 6 విధాలుగా గైడెన్స్ ఇస్తానని. 1 వాట్సాప్ గ్రూప్ ద్వారా, 2 యూట్యూబ్ ఛానల్ ద్వారా. యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో అవ్వాలి, నేను వీడియోస్ పెడతాను. నెక్స్ట్ జూమ్ మీటింగ్ ద్వారా, వారానికి ఒకసారి జూమ్ మీటింగ్ పెడతాను, ఇది కూడా ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. ఇది నెక్స్ట్ నుంచి మీకు ఇంపార్టెంట్ అన్నీ చెప్తూ ఉంటాను. నెక్స్ట్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ కూడా అందరూ చూస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు ఎవరన్నా డౌట్స్ ఉంటే పర్సనల్గా మాట్లాడటానికి టైం ఇచ్చాను, 30 నిమిషాలు, 7:30 to 8, సారీ 7:30 to 8 మంచిగా మీరు కాల్ చేసి పర్సనల్గా మాట్లాడితే మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే, జాబ్స్కి సంబంధించిన డౌట్ ఉంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ గ్రూప్లోనే చేయండి. నాతో పాటు కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు సజెషన్ చేయగలుగుతారు. ఎవరైతే పర్సనల్గా పెడతారో వాళ్ళని సెకండ్ ప్రియారిటీ ఇస్తాను. గ్రూప్లో పెట్టిన డౌట్ మిగతా వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది, ఆ డౌట్ త్వరగా క్లారిఫై అయ్యి మిగతా వాళ్ళకు కూడా ఆ డౌట్ క్లారిఫికేషన్ ఉపయోగపడుద్ది. మీరు పర్సనల్గా పెడితే మీ ఒక్కరికే ఉపయోగపడుద్ది ఆ డౌట్ క్లారిఫికేషన్. కాబట్టి నేను ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్లో పెట్టిన డౌట్కి రిప్లై ఇస్తాను. నాకు టైం ఉంటే పర్సనల్గా పెట్టిన వాటికి రిప్లై ఇస్తాను, లేదంటే చూసి వదిలేస్తాను పర్సనల్గా పెట్టినవి. కాబట్టి ఇంకెవరికైనా మీరు పర్సనల్ డౌట్స్ ఉంటే ఆ టైంలో 7:30 to 8 ఆ టైంలో మీరు నాకు ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎవరు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకోవైపు ఇలా మెయిన్ వెబ్సైట్స్ అన్నీ చేస్తూ పర్సనల్ గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు కూడా టైము చేయలేరు, స్పెండ్ చేయడం చాలా కష్టం. అది మీకు తెలుసు, జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ప్లస్ నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు వెళ్ళాలి అందరూ కూడా కోరుచున్నాను. ఇంకా మీకు మెయిన్గా మీరు ఎవరైనా పేపర్ పెన్ను పెట్టుకుంటే రాసుకోండి, 5 పాయింట్లు చెప్తాను. ఇంకా మనకు 10 నిమిషాల్లో మీటింగ్ క్లోజ్ అయ్యింది, 5 పాయింట్లు చెప్తాను. ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి పంచతంత్రం అనుకోండి 5 పాయింట్లు చెప్తాను. 1 ఇయర్లో జాబ్ రావడానికి ఉపయోగపడే పాయింట్లు. ఫస్ట్ పాయింట్ టైం టేబుల్, సెట్ టైం టేబుల్ అండ్ ఫాలో. టైం టేబుల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారు, అన్న మా టైం టేబుల్ నాకు ఇలా అవుతుంది, నాకు అవ్వట్లేదు, ప్రిపేర్ చేయండి అని. నేను ప్రిపేర్ చేసిన టైం టేబుల్ మీరు ఫాలో అవ్వగలుగుతారా? ఉదాహరణకు నా టైం టేబుల్ కూడా మీకు పెట్టాను, నేను ప్రిపేర్ చేస్తే చాలా టైట్గా ఉంటుంది, ఫాలో అవ్వలేరు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్ ఖాళీగా ఉంటాయి. కాబట్టి మీకు ఏ టైం అయితే కుదిరిందో ఆ టైంని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆ టైంని ఫాలో అవ్వాలి. మినిమం పార్ట్ టైమ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జాబ్ చేసుకుంటా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 గంటలు టైం టేబుల్ పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. జాబ్ చేయకుండా ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు 8 గంటలు, మినిమం 8 గంటలు, మ్యాక్సిమం ఎన్ని గంటలైనా మీరు చదవటానికి చేయండి. కొంతమంది అంటారు ఎంత టైం చదివామన్నది కాదు, క్వాలిటీకి చదివామా లేదా అనేది. నేను అంటాను 2 ముఖ్యమే, క్వాలిటీ క్వాంటిటీ 2 ముఖ్యమే. ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా పెరిగింది, క్వాలిటీ క్వాంటిటీ 2 ముఖ్యము. కాబట్టి ఎంత టైం అనేది మీరు సెట్ చేసుకోండి, టైం టేబుల్ సెట్ చేసుకొని టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఓకే, మీ టైం టేబుల్లో మీకు కుదిరితే, ఒకవేళ నేను 8:30 to 9 ఫ్రీగా మీకు ఫ్రీ గైడెన్స్ ఇవ్వడానికి గ్రూప్లో అనుకున్నాను, ఒకవేళ మీకు ఆ టైం కుదిరితే మీరు కూడా అదే టైం పెట్టుకోండి ఈ దీన్ని చూసుకోవటానికి. నెక్స్ట్ నా టైం టేబుల్ దాంట్లో గ్రూప్లో పెట్టాను మోడల్గా, అది నేను ఫాలో అవుతున్నాను, 99% ఫాలో అవుతాను. ఎప్పుడైనా 1% గ్యాప్ వచ్చినా సరే దాన్ని కవర్ చేసే పడుకుంటాను.
కాబట్టి మీరందరూ కూడా టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందిగా ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. రెండవ పాయింట్ హార్డ్ వర్క్. కొంతమంది అంటారు హార్డ్ వర్క్ చేస్తే చాలు అంటారు, కొంతమంది హార్డ్ వర్క్ కాదు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలంటారు. నేను అంటాను హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండు ఉండాలి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అంటే ఎక్కువసేపు కష్టపడటం, స్మార్ట్ వర్క్ అంటే ఈజీగా కష్టపడటం. కష్టపడటాన్ని ఇష్టపడి చదవటం స్మార్ట్ వర్క్. ఎలా చదవాలి, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్స్ అనేవి నేను చెప్తాను మీకు. రెండో పాయింట్ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. మొట్టమొదటి పాయింట్ టైం టేబుల్, రెండో పాయింట్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. మూడో పాయింట్ ఫోకస్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. మూడో పాయింట్ ఫోకస్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. నేను ఎందుకని చెప్తున్నానంటే మన స్టేట్ గవర్నమెంట్లో చూస్తే ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ నోటిఫికేషన్ కోసం చూస్తే మీ ఏజ్ లిమిట్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీరు అప్లై చేయదలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి 25 ఇయర్సే, ఓబీసీకి అయితే +3 ఉంటుంది అంటే 28, మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 30 ఉంటుంది. కాబట్టి ఏజ్ లిమిట్ అయిపోద్ది. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి చూసుకుంటా ఉంటే మీకు జాబ్ రాదు త్వరగా. అప్పుడెప్పుడు 4-5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో మీకు జాబ్ రాకపోతే ఇంక మీకు వేస్ట్ అయిపోద్ది జీవితం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వారానికి ఖచ్చితంగా 2 నోటిఫికేషన్లు నేను మీకు చెప్తాను. ఇంకా చాలా వస్తాయి మీకు ఉపయోగపడేవి. నేను అన్ని వెబ్సైట్లు చూసి 2 నోటిఫికేషన్లు వారానికి మినిమం చెప్తాను. నెలకి 8 నోటిఫికేషన్లు వస్తాయి. అలాగా మీరు కౌంట్ చేసుకోండి 12 నెలలకు ఎన్ని వస్తాయి, సుమారుగా 100 నోటిఫికేషన్లు మీకు ఇస్తాను. నెక్స్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్న బెనిఫిట్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఫోర్త్ పాయింట్ ఫోకస్ ఆన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఆఫ్లైన్ అప్లికేషన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అప్లికేషన్ టైప్ చేసుకొని ప్రింట్ తీసుకొని వెళ్ళిపోవాలి అని. కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్లో తక్కువ జాబ్లు ఉంటాయి, 1-2 ఉంటాయి. 1-2 ఉన్నప్పుడే కాంపిటీషన్ చాలా తగ్గిద్ది. కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్స్కి మీరు ప్రాముఖ్యం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. 5వ పాయింట్ సెట్ 1 గోల్ అండ్ రైట్ మోర్ ఎగ్జామ్స్. అనగా మీరు ఏదైతే అనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్, మీకు ఇష్టమైన జాబ్ని ఒకదాన్ని కోరుకోండి. కానీ వచ్చిన నోటిఫికేషన్ ప్రతిదీ మీరు ఎలిజిబిలిటీ దేనికైతే ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ ఉన్న నోటిఫికేషన్ని అప్లై చేసి ప్రతిదీ రాయండి. అప్లికేషన్స్ నేను దూరం, నాకు ఆల్ ఇండియా వెళ్ళలేను, నేను సౌత్ ఇండియాలో చేస్తాను, నేను సౌత్ ఇండియా దాటి వెళ్ళలేను, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేస్తాను, నేను తెలంగాణ దాటి వెళ్ళలేను, నేను ఆంధ్రప్రదేశ్లో చేస్తాను అనుకుంటే అదంతా మీ ఇష్టం. ఎంత దూరం వెళ్తే వెళ్ళాలి అని మీరు నిశ్చయించుకుంటే అంత త్వరగా జాబ్లో సెట్ అవుతారు. ఎగ్జాంపుల్ నేనే, చదువు అయిపోయినా 6 మంత్స్లో జాబ్లో ఉన్నాను. కాబట్టి దూరం అని పట్టించుకోవద్దు. 2-3 సంవత్సరాలు అయితే పోస్టింగ్ పెట్టుకొని మనం దగ్గరకు వెళ్ళొచ్చు. నేను మ్యాక్సిమం ఈ సంవత్సరం లాస్ట్ కల్లా హైదరాబాద్ పోస్టింగ్ రాగలుగుతాను. కాబట్టి దూరం అయినా సరే ఇబ్బంది పడవద్దు. లేడీస్ అయినా కానీ అనుకోవద్దు దూరం అని. మా దగ్గరనే ఉన్నారు. ఎక్కడి నుంచి, కేరళ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చెన్నై నుంచి లేడీస్ వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. కాబట్టి దూరం అని అనుకోవద్దు. ఈ 5 పాయింట్లు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను.